కవిత్రే విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము చతుర్థాశ్వాసము తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై ఐదు వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సీసము తేటగీతి కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము చతుర్థాశ్వాసము భీష్ముడు ధర్మజనకు నాచార విధి యజింగించుట చెడునడత అనేది సజ్జనులను దుర్జనులను ఇరువురిని కష్టపెట్టుతుంది కాబట్టి నడతను గురించి వినటం మిక్కిలి మంచిది రాజమార్గంలో సభలో పశువుల మందలో మలమూత్ర విసర్జన చేయకుండటం శుచిగా ఆచమించి నిలకడగా నీటమునగటం సంధ్యవేళలలో సూర్యుడికి అర్ఘ్యమిచ్చి పూజించటం సూర్యుడు పొడిచేటప్పుడు కృంకేటప్పుడు నిద్రపోకుండా ఉండటం పాద్య అర్ఘ్య స్నాధికారులు ముగిసిన పిదప భుజించటం అన్నాన్ని నిందించుకుండటం తడి కాళ్లతో నిద్రకు అపక్రమించుకుండటం ఇవి ఆచారాలని సత్కర్మలు తెలిసినవాడైన నారదుడు వివరించాడు తేటగీతి రాజా ఉదయించే సూర్యుడిని చూడరాదు ఇతర స్త్రీ వివస్త్రగా ఉన్నప్పుడు చూడకూడదు అట్లాగే తన మలాన్ని తాను చూస్తే కీడు కలుగుతుంది ఈ మూడు చూడరానివి ఇక తన పాపాన్ని తాను దాచిపెట్టటం చేయదగ్గ పని కాదు ఆలోచిస్తే కందము సంభోగక్రియను గుప్తంగా ఉంచటం గురువును సేవించటం బ్రాహ్మణులను కీర్తించటం నరుడి ఆయుస్సు పెంచుతాయి పైగా వీటి వలన నరుడు సంపత్కరమైన పై లోకాలకు కూడా చేరుకొనగలుగుతాడు వచనము ఆచార విధులు విన్న ధర్మరాజు అనంతరం తాను ఆధ్యాత్మ విద్యను గూర్చి వినగోరుతున్నట్లు తెలుపగా భీష్ముడు ఈ విధంగా అన్నాడు సీసము తేటగీతి జీవాత్మ కడలి కెరటాల వలె పుట్టుతూ గిట్టుతూ ఉంటుంది భూమి నీరు కాంతి గాలి ఆకాశం అనేవి పంచభూతాలు వాటి స్వభావాలైన వాసన ద్రవం తేజస్సు చలనం శబ్దం అనేవి ఇంద్రియాల ద్వారా గ్రహింపునకు వస్తాయి చెవి ముక్కు నోరు తోలు కన్ను అనే ఈ ఇంద్రియాలు వాసనాది పంచభూతాల గుణాలు అనుభవానికి రావటానికి తెడ్డువలే అపకరణాలుగా పనిచేస్తాయి అయితే ఈ ఉపకరణాల ద్వారా అనుభవం కలగటానికి ఆ సాధనాలకు పెద్ద ఆధార భూమి మనస్సు ఆ మనస్సు ద్వారానే విషయజ్ఞానం అనుభవం నరుడిని చేరుకుంటుంది ఈ విధంగా ప్రాపంచిక విషయ జ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని రేకెత్తించి ఈ జనన మరణ చక్రంలో పడవేసి త్రిప్పుతుంటుంది ఆ చక్ర భ్రమణం నుండి బయటపడాలంటే ముందుగా ఇంద్రియాలను మళ్లించి మనస్సుతో వాటిని చేర్చితే బుద్ధిని తెలివిడి లోలోననే అణచివేవచ్చును ఆ విధంగా పురుషుడు అంతర్ముఖుడైనప్పుడు అతడిలో బుద్ధి గోచరించని స్థితి కలుగుతుంది కందము ఆత్మజీవంతో చేరి భూతాత్ముడనీ శరీరతత్వం తెలిసి క్షేత్రజ్ఞుడని శరీరం తానుగానని తెలిసి పురుషుడనీ పరమేశ్వరుడనీ బుద్ధికి ఎడంగా నిలిచి బుద్ధి సాక్షి అని తత్వదశంతో జననర్హితుడనీ పిలువబడుతూ ఉంటాడు కందము ఆత్మ పరమేశ్వరుడైనప్పుడు అతడు విశ్వమయుడు సృష్టి అంతా అతడిలో గోచరించేదే అదే సృష్టి తిరిగి ఆత్ముడికి ఇంద్రియానుభవం ద్వారా గోచరిస్తున్నదంటే అర్థం అదంతా మాయవలన స్వప్న సదృశమైన యథార్థం మిథ్య తప్ప అన్యంగాదు మాయ కారణంగానే ఆత్మ తనను తాను కాంచలేక మోసానికి గురయి పరమాత్మకు వెలియే అలమటిస్తున్నది కందము మిథ్యా ధ్యానమే మాయ మాయకు నరుడిలోని గుణత్రయం సత్వరజస్తమములు శరీరం కాబట్టి మాయతత్వం గ్రహించి మొదట తమస్సును ఆ పిదప రజస్సును వదిలివేయాలి అప్పుడు ఆత్మ శుద్ధ సత్వ రూపంతో వెలుగుతూ ఉంటుంది అటు తరువాత ఆ సత్వాన్ని కూడా తొలగించుకొనాలి అప్పుడు కేవలం జ్ఞానం ఈ విమల బోధ కలిగి ఆత్మ పరమాత్మగా పరిణమిస్తుంది తేటగీతి పరీక్షించి చూస్తే సత్వగుణం సుఖమయమైనది రజస్సు నిరంతర నిలయం ఇక చివరిదైన తమస్సు మాంద్య రూపంతో దర్శనమిస్తుంది అయితే సమతా దృష్టితో ఆయా గుణాలను వాటి స్వభావాలను దూరీకరించగలిగితే మాయను పోద్రోలినట్లే గుణత్రయరాహిత్యమే మాయానాశనం వచనము ఈ విధంగా విద్యను వివరించిన భీష్మ పితామహుడు అనంతరం విద్యకు ఉపకరించే యోగ విద్యను వివరిస్తాను వినుమని ధర్మజుడితో ఇట్లా అన్నాడు సీసము ఆట వెలది కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము చతుర్థాశ్వాసము ధర్మజనకు భీష్ముడు యోగ ప్రకారంభు సపుట మనస్సు చలించకుండా ఏకాగ్రమై నిలిచి ఉండాలి అంటే గట్టి నిశ్చయం అవసరం మబ్బులో మెరుపువలే తామరాకున నీటి బిందువు వలె మనస్సులో ఆలోచన సహజంగా ఉంటుంది మనస్సు ప్రసరించే తీరు గాలి వీచే పద్ధతి ఒకటే గాలి కారణంగానే మనస్సు చలిస్తుంది కాబట్టి ఆ వాయువును మన శరీరంలోని దానిని నివారించాలి ఆ మనోనిగ్రహం కొరకు వాయువును నిగ్రహించటం సులభం కాదు అది క్రమక్రమంగా సాగాలి ఆయాసపడటంగాని విసుగు చెందటంగాని కుదరదు వాయురోధ ప్రయత్నంలో స్థిరమైన సంకల్పంతో యమనీయమాదులైన ఎనిమిది సాధనాలతో వాయు నిరోధానికే యత్నించాలి ఆ నల్లో ముందుగా ఆలోచనలు కరిగిపోతాయి తరువాత సందేహం కలుగుతుంది ఆ పిదప జ్ఞానం వాయువును క్రమబద్ధం చేయగలుగుతుంది కందము క్రమబద్ధమైన వాయువు శరీరాంతర్గత నాడుల గుండా ప్రయాణం చేస్తూ శరీరంలోని బ్రహ్మస్థానాన్ని చేరుకొంటుంది అప్పుడు మనస్సు నిశ్చలమై శాంతిపూర్ణమై బ్రహ్మానందాన్ని అందుకొంటుంది ఆ తరువాత ఆ ఆనందంలోనే లీనమైపోతుంది వచనము అనగా విని ధర్మరాజు భీష్ముడితో జపంచేసే విధానాన్ని జపంచేసేవారు పొందే ఫలితాన్ని తెలుపుము అని కోరగా ఆయనతో భీష్ముడు ఇట్లా అన్నాడు జపించదగిన అంశాన్ని గురించి యమధర్మరాజుకు కాలపురుషుడికి మృత్యుదేవతకు బ్రాహ్మణుడికి ఇక్ష్వాకు వంశరాజుకు సంవాదం జరిగింది ఆ ఇతిహాసాన్ని వినిపిస్తాను ముందుగా నాకు తెలిసింది చెప్పుతాను వినుము సీసము తేటగీతి కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము చతుర్థాశ్వాసము యమకాల మృత్యుభూసురేష్వాకుల సంవాదము ఓ రాజశ్రేష్ఠ ధర్మరాజా జపవిధిని వేదాంతవేత్తలు ఆమోదిస్తారు దానికి పూర్వరంగమిది అత్యధిక శుభ్రతతో వెలుగొందుతూ దర్భలతో వ్యాప్తమై పూతమైన ఒక సమతలంపై పిడికెడు దర్భల ధరించి ఆసినుడై జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అన్య విషయాలలో సక్తంగాకుండా నిగ్రహించి ఏకాగ్రచిత్తుడై మాత్సర్యం గర్వం దర్పం దంభం ఇవ్వీటిని తొలగించుకుని జపం చేయటానికి ఉద్రిప్తుడు కావాలి పురుషుడు ఆ విధంగా జపవిధిని నిర్వహిస్తాడు నరుడు ఆ విధంగా నిష్ఠాభరితంగా నిర్వర్తితమైన జపం ఎల్లలోకాల గెలుపును కూడా కోరనిదిగా మారి సుఖదోహకాలకు రాగద్వేషాలకు అతీతమైన శాశ్వతమైన స్థానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది కందము జప విధానం సరిగా ఆచరితమైతే మోక్షప్రదాయి సందేహం లేదు అయితే అదే జపం శౌచం మొదలైన లక్షణాలు లోపించి నైత్యానికి పాల్పడే రీతిలో చెడుగా ఆచరించబడితే మాత్రం దానివలన ముక్తి రాదు సరిగదా నరకం వస్తుంది వచనము అని పలికి ఇంకా ఈ విధంగా చెప్పాడు సీసము తేటగీతి వేదాలు వేదభాగాలైన శాస్త్రాలు తెలిసిన కోసుకుడనే బ్రాహ్మణుడు జపాన్ని చేయవలసిన విధంగా చేసేవాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా జపకర్మను నిష్ఠతో వేయి వత్సరాలు చేయగా ఆ జపానికి అధిదేవత అయిన సావిత్రిదేవి ఆయనకు ప్రత్యక్షమై తనను తాను పరిచయం చేసుకున్నది ఆ బ్రాహ్మణుడు ఆ దేవికి నమస్కరించాడు ఆ దేవి ఆ జపతత్పరుడిని నీ అభీష్టం నెరవేరుస్తాను కోరుకొమ్మని అడిగింది దానికి ఆయన ఆ జపకర్మలోని నిష్ఠనే వరంగా అర్థించాడు అతడి శ్రద్ధకు సంతసించిన ఆ ఆ వరాన్ని ప్రసాదించి నీకు మిక్కిలి గొప్ప స్థానం కలుగుతుంది ధర్మదేవత యమధర్మరాజు కాలపురుషుడు మృత్యుదేవత వీరందరూ నీ దగ్గరకు వచ్చి నీతో సంభాషణ నెరపి సంవాదం చేస్తారు అని కూడా అతడికి తెలియజేసి అంతర్హిత అయింది కందము ఆ కోసిక బ్రాహ్మణుడు దేవివరలబ్దమైన తీవ్ర నిష్ఠతో జపకర్మను నిర్వహిస్తూ నూరు దేవలోక సంవత్సరాలు గడిపాడు అప్పుడు ఎక్కువ మక్కువతో ధర్మదేవత ఆ కోసికుడి చెంతకు చనుదించింది తేటగీతి స్వతహ ఆకారం లేని ధర్మం ఈ కోసికుడి కారణాన ఆకారం ధరించి వచ్చి ఓ కోసిక నీ జపకర్మ ఫలితంగా తమను మించినవి లేని గొప్ప పుణ్యలోకాలు నీకు లభించినవీ సంతోషంతో నీ విక నీ శరీరాన్ని మనస్సును విడిచి ఆ లోకాలకు చేర్కొమ్ము అన్నది వచనము అనగా విని ఆ కౌశిక రోషి ఈ విధంగా అన్నాడు కందము పాపస్పశలేని ఓ ధర్మమా ఊర్ధ్వలోకాలు ఉత్తమమైనవే అయినప్పటికీ నేను ఈ నా శరీరాన్ని దిగవిడిచి వస్తే ఆలోకాలను అంగీకరించజాలను ఎందుకంటే ఈ శరీరం నా జపకర్మకు అది దోహకరమే అయినా సహించి అనుగుణంగా ఉంటున్నది అటువంటి ఈ అనుకుల దేహాన్ని విడిచిపుచ్చి వెళ్లటం ఉచితమా వచనము దీనికి ధర్మదేవత ఇట్లా సమాధానం ఇచ్చింది కందము ఏ విధంగానైనా ఎప్పటికైనా శరీర పరిత్యాగం తప్పదు కదా స్వర్గలోకం ఎంతో అందమైనది ఈ మాత్రం గ్రహించలేవా కోశిక అని ధర్మమంటే శరీరాన్ని విడిచి ఆ లోకాలకు వెళ్లటానికి తాను అంగీకరించనని భూసురుడు సమాధానం చెప్పాడు ధర్మరాజా వచనము కోశిక ధర్మదేవతల సంవాదంలో ధర్మదేవత కౌశికుడితో నీవు శరీర త్యాగం చేయవు సరే యముడు అతడి వెంట కాలపురుషుడు అతడి వెంట మృత్యువు మువ్వురూ వచ్చారు చూడుము అన్నది ఆ సమయాన ఆ మువ్వురూ అక్కడకు చేరి తమను తాము పరిచయం చేసుకుని ఆ కౌశికుడి ముందు నిలిచారు ముందుగా యముడు నీ జప ఫలితం సిద్ధించినదని పలుకగా అనంతరం కాలుడు నీవు స్వర్గాన్ని అధిరోహించవలసిన సమయం సమీపించి నేను వచ్చానని తెలిపాడు చివరగా ముత్యవు తాను కాలునిచే ప్రేరణ పొంది కౌశికుడిని తీసుకుని వెళ్ళుటకు వచ్చినట్లు తెలియపరచనది అయితే ఆ ముగ్గురి మాటలను తిరస్కరిస్తూ ఆ బ్రాహ్మణుడు వారి ముఖాలు చూచి అణుకువతో అందరికీ వాగతం పలికి నేను మీకు ఏ పని చేసి పెట్టగలను అని విన్నవించుకొన్నాడు సరిగా అదే సమయాన తీర్థయాత్రలు చేస్తూ ఇక్ష్వాకు మహారాజు ఆ ప్రదేశానికి ఎతించి ఆ నలుగురికి నమస్కరించాడు వారిలో కోశకుడు ఆ రాజును అతిథిగా భావించి గౌరవంతో అతడిని ఉద్దేశించి ఇట్లా అన్నాడు కవిత్రే విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము చతుర్థాశ్వాసము కోశకునకు నిక్ష్వాకు మహారాజునకు నైన సంవాదము కందము అతిథిపట్ల గౌరవంతో కోసికుడు ఇక్ష్వాకువును ఉద్దేశించి నాకున్న దానికనుగుణంగా ఇవ్వగలను నీ అభీష్టమేమిటి అని అన్నాడు ఆ మాటకు బదులుగా ఆ రాజు విప్రుడితో రాజులు దానకర్తలు గాని దానగ్రహీతలు కాగలరా అని నీవు అర్థించుము నీ కామ్యాలు తీరుస్తాను అన్నాడు వచనము ఇక్ష్వాకు మహారాజు అట్లు అనగా విని బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడు కందము బడి వివిధ క్రియలలో ప్రవర్తించేవారు దానాలు స్వీకరిస్తారు తప్ప సంసారాన్ని నివృత్తి మార్గాన ప్రాపంచిక విషయాల నుండి దూరంగా మరల్చి జీవించేవారు దానం గ్రహిస్తారా నా మనస్సున ఏ కోరికలు లేవు కాగా నేను కోరను కాని ఈయగలవాడను తప్పక ఇస్తాను నీవే తగినట్లు కోరుకొమ్ము వచనము సత్కార రూపాన యాచనకు బదులుగా కాకుండా ఇచ్చినది స్వీకరిస్తే స్వీకర్తకు ఏ కీడు ఉండదు అని కోసుకుడు పలికాడు కోసుకుడి నిర్బంధంతో ఆ రాజు నీవు కేవలం దాతవే అయితే నీ మొత్తం జప ఫలితం నాకిమ్ము అన్నాడు దానికి బదులుగా ఆ బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడు కందము నీ సకల జపంబు ఫలంబును ఇమ్ము అన్న ఇక్ష్వాకు మహారాజునకు కోసుకుడి సమాధానమిది జప ఫలితంలో సగమిస్తాను రాజా మొత్తం ఫలితం కావాలి అన్నా తీసుకోము అని దానికి రాజు ఇంతకూ ఈ నీ జప ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు కౌశికుడి సమాధానం నేను కోరికలు లేనివాడిని అంటూ ప్రారంభించి కొనసాగిస్తున్నాడు కందము నేను నిరపేక్షకుడను కాబట్టి నాకా జప ఫలితపు స్వరూప స్వభాలను గురించిన భావనే కలుగలేదు ఆ కారణాననే నేను లెవరిని పనిగట్టుకుని ఫలితమేమిటి అని అడిగి తెలుసుకొనలేదు ఫలితమిట్టిది అని తెలియకున్నా దాన్ని స్వీకరించుము ఆ తరువాత ధర్మతత్వవేత్తలు ఆ జప ఫలితమిట్టిది ఇంతటిది అని వివరిస్తారు వచనము కోశకుని సమాధానం విన్న ఇక్ష్వాకుడు ఫలితం తెలియరాని దానిని తాను స్వీకరించటానికి అంగీకరించనన్నాడు తరువాత ఆ కోశకుడు ఇక్ష్వాకుడితో ఈ విధంగా అన్నాడు కందము కోసికుడు ఇక్ష్వాకుడి తిరస్కారాన్ని తప్పు పట్టుతున్నాడు ఓ రాజా నీవు అడిగావు నేను ఇచ్చాను ఈ అడుగుట ఇచ్చుటానే ఈ రెండు క్రియలు జరిగిపోయిన తరువాత ఈ దశలో నీవు నే నొల్లను అనుట సత్యవ్రత పాలనకు హానికరం కాదా అట్లా తిరస్కరించటం సత్యానికి కొరత గావించటం కాదా అన్నాడు కోసికుడు దానికి బదులుగా ఆ మహారాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడితో ఇట్లా పలికాడు వచనము కౌశికుడి ప్రశ్నకు రాజు సమాధానమిది తాను క్షత్రియుడు కాబట్టి క్షత్రియులకు యుద్ధం చేయదగ్గ పని కాబట్టి తాను కౌశికునితో తగవులాడుట అనే కయ్యాన్ని చేశాడు ఈ సమాధానానికి ఆ కౌశికుడి ప్రతివచనమిది నీవు ఏమి చేశావో ఏమో అది అట్లా ఉండనిమ్ము కందము ఓ రాజా నీవేదో వివాదయుద్దం చేశాను అంటున్నావు అయితే ఇది వినుము ఇస్తానని ఈయకుండటం తీసుకొంటానని తీసుకొనకుండా ఉండటం ఈ రెండు పనులు మిక్కిలి అసత్యాలు సబ్రాహ్మణుడ నైన నేను క్షత్రియుడవైన నీవు ఇద్దరం ఈ విధంగా సత్యవ్రత పాలనకు దూరంగా జరిగిపోవటం తగునా కందము సత్యం సర్వోన్నతమైనది సత్యవ్రత పాలన చేస్తే తపస్సు చేసినట్లే యజ్ఞం చేసినట్లే వేదం తెలిసినట్లే సత్యవ్రత పాలనే నరుడిలో నిగ్రహాన్ని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాన్ని జయించగల శాంతిని కలిగిస్తుంది అటువంటి సకల ధర్మాచరణకు మూలకందమైన సత్యాన్ని విడిచిపెడితే ఇక జపహోమ పూజా పురస్కారాల వంటి నిత్యానుష్ఠానాలు నిష్ఫలమే అవుతాయి వచనము కోశికుడి పలుకు లాలకించిన ధర్మదేవత ఆ వివాదగ్రస్తులను ఇరువురను ఉద్దేశించి యముడు కాలుడు మృత్యువు వింటుండగా వీరికి ఈ తగవులాట వద్దని బ్రాహ్మణుడు దాన ఫలితాన్ని క్షత్రియుడు సత్యవ్రత ఫలితాన్ని పొందగలరని పలికాడు ఆ సమయాన స్వర్గం మానవరూపల్లో అక్కడికి వచ్చి తనను తాను తెలియపరుచుకుని ఆ ఇద్దరినీ చూచి మీకు తగవేల మీరిద్దరూ సమానంగా ఫలితాలను పొందగలరని చెప్పి ఈ విధంగా చేయమన్నది ఆ రాజు అట్లాగైతే ఈ బ్రాహ్మణుడుకూడా నేనిచ్చే దానాన్ని స్వీకరించాలి అనగా ఆ విప్రుడు తాను తపస్సు అధ్యయనం ఈ రెంటి అందే ఆసక్తుడననీ దానపరిగ్రహణంలో విరక్తుడననీ తన అభ్యంతరాన్ని తెలిపాడు కందము కోశికుడి అభ్యంతరాన్ని విన్న రాజు కౌశికుడినుద్దేశించి ఓ పాపరహితుడా నేను నాకు నీకు సమత్వం చెడకుండా జాగ్రత్తగా కోరబోతున్నాను నీవు మంచి పని అనే నిర్ధారణతో నా పుణ్యఫలాన్ని దయతో దానంగా స్వీకరించుము అని ప్రార్థించాడు వచనము రాజు విప్రుడిని తాను స్వీకరించే దానానికి బదులుగా అతడు తన నుండి దానాన్ని స్వీకరించవలెనని వేడుకొంటూ ఉన్న సమయాన ఇరువురు నరులు వికృతమైన దుస్తులు నగలు ధరించి పరస్పరం వాదులాడుకుంటూ ఆ రాజును చూచి ఈ రాజు మనకు శాసకుడు అంటూ అతడి చెంతకు చేరి ఎదుట నిలబడ్డారు వారి కథ ఇది తేటగీతి వారిలో ఆ తగవులాడుకున్న వారిలో ఒకడు గోదానం చేశాడు మరొకడు ఆ గోదాన ఫలితం తనకిమ్మన్నాడు దానకర్త ప్రేమతో దానఫలాన్ని ఆ అర్థికి ధారపోసి ఇచ్చాడు అయితే ఆ అర్ధి తనకు ఆ ఫలితం చాలినది కాదు అనే భావనతో తాను మంచి ఆవుల జంటను కొన్నాడు బహుశా దానం కొరకే కావచ్చు వచనము గోదాన ఫల గ్రహీత గోదాన ఫలంగా తనకు లభించినది అల్పమని భావించి తాను స్వయంగా రెండు ఆవులను కొని అర్హుడిని ఎన్నుకొని ఆ ఆవుల జంటను అతడికి దానం చేసి ఆ దాన ఫలాన్ని తనకు ముందు గోదాన ఫలాన్ని అర్పించిన వాడికి ఈయబోగా అతడు స్వీకరిస్తానని అంగీకరించి తరువాత స్వీకరించక తప్పించుకుని తిరగసాగాడు ఆ తప్పించుక తిరుగాడే వాడిని ఒకనాడు ఆ ఇయ్యదలచిన గట్టిగా పట్టుకొని గోదాన ఫలాన్ని స్వీకరించుమని నిర్బంధించగా వారిద్దరికి వాదు పుట్టి దానిని తీర్చుమని ఈ ఇక్ష్వాకు మహారాజును ఆశ్రయించారు వారిద్దరూ రాజు దగ్గర తమ వృత్తాంతాన్ని జరిగిన దాన్ని జరిగినట్లుగా విన్నవించుకొనగా ఆ రాజు వారి వివాద చరిత్రను మొత్తాన్ని విన్నాడు అప్పుడు ఆ ఇరువురిలో మొదటివాడు రాజుతో ఈతడు అర్ధిస్తే నా గోదాన ఫలాన్ని తీసుకొమ్మని అర్పించాను నాకు మళ్లీ ప్రతిగ్రహించే అభిప్రాయం లేదు అయినప్పుడు ఈతడు నన్ను నిర్బంధించవచ్చునా అని అన్నాడు ఇక రెండవవాడు ఇతడు తీసుకొంటాను అని అంగీకరించి తరువాత ఆ గోదాన ఫలాన్ని తీసుకొనకపోవటం పాపమే అవుతుంది అని కర్మకాండ తెలిసిన వారందరూ ఎరిగిన విషయమే అన్నాడు ఆ సమయాన కోసుకుడు రాజునుద్దేశించి రాజా విన్నావా ఆ నరుడి మాటలు అని పలికి ఇంకా ఈ విధంగా అనబోతూ ఉన్నాడు కందము ఓ రాజా ఇక్ష్వాకు నీవు నా జప ఫలితం మొత్తమిమ్మని అర్థించావు నేను అంగీకారంతో ఇయబోతే ఇప్పుడు ఏవో వ్యతిరేకమైన మాటలు పలుకుతున్నావు నీకు ఇదే చాటుతున్నాను నీవు నా జపఫలాన్ని గ్రహించుకపోతే నిన్ను నేను శపిస్తాను సుమా తేటగీతి కోసికుడి శాప ప్రకటనతో ఆ రాజు భయపడి తనలో అయ్యో ఇతరుల దానానికి ఏనాడు చేయి చాచి ఎరుగని నాకు వీనాడు ఇతరి నుండి దానప్రతిగ్రహణం కొరకు చేయి చాచవలసి వచ్చనే అని అనుకుంటూ ఆ బ్రాహ్మణుడివైపు స్థిర సంకల్పంతో తన చేతిని చాచాడు దానమిమ్మని వచనము రాజు దాన స్వీకారం కొరకు చేయి చాచి నిలబడగా బ్రాహ్మణుడు పెక్కు ఏండ్లు చేసిన జప ఫలితం మొత్తం నీకిచ్చానంటూ తన చేతి నీటిని రాజు చేతిలో ధారగా పోశాడు అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుడి చూచి నా చేతిలో నీళ్లు పడ్డాయి నేను దానం తీసుకున్నాను మరి మన ఇరువురి పుణ్యం సమానంగా ఉండవద్దా కాబట్టి నేను చేసిన యజ్ఞపు ఫలితాన్ని నేను నీకిస్తాను తీసుకోము అన్నాడు ఆ సమయాన ఆ వికృతవేషులైన నరులిద్దరూ ఆ రాజును ఉద్దేశించి తాము కామక్రోధాలనే నరుడి అంతశత్రువులు ఆర్గురిలో తొలి ఇద్దరమని తాము ధర్మదేవత యమధర్మరాజు కాలపురుషుడు మృత్యుదేవత ఈ అందరూ కలిసి ఆ కౌశిక ఇక్ష్వాకులను ఇద్దరినీ పరీక్షించామని తెలిపి ఇదంతా పరీక్ష కొరకు సంఘటిల్లినదే తప్ప నిజానికి దాన ప్రతిగ్రహణాలు అనేవి దైవం చేసే చేష్టితాలుగాని మానవ క్రియలు కాబోవని పలికారు ఆ పలుకులు విని కౌశికుడు ఆ రాజుతో ఇట్లా అన్నాడు ఆటవెలది నేను జపాధిదేవత సావిత్రిదేవి నుండి శ్రద్ధను శక్తిని జప నిర్వహణ కొరకు దానంగా స్వీకరించి ఉన్నాను ఇక ఇప్పుడు వేరుగా జపక్రియ చేయవలసిన పని లేదు నా కోరికలు యాచనలు అక్కరలు ఏవైనా ఉంటే అవి అన్నీ జపం కొరకు ఉద్దిష్టమైనవే ఆ జపం అవసరమే తీరిన నాకు దానగ్రహణ అవసరమూ ఉండదు అయినా ఇందరు పెద్దల ముందర నీవు మన పుణ్యాలు సమానంగా ఉండవద్దా అంటూ నాకు దానమీయ సంకల్పించి అర్థించావు కందము ఓ రాజా నా అవసరంతో నిమిత్తం లేకుండా ఇందరి ఎదుట అర్థించిన నీ కోరికను భంగపరచటానికి వెరచి నీ పుణ్యాన్ని నేను గ్రహించాను ఇక నీవు నీకు అభిష్టమైన మార్గాన వెళ్ళుము అన్నాడు కోస్కుడు వచనము ఆ బ్రాహ్మణ క్షత్రియులిద్దరూ ధర్మపుణ్య కార్యనిర్వహణలో కనబరిచిన అరుదైన శ్రద్దాసక్తులకు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి వారిమీద పూలవన కురిపిస్తూ అక్కడకు వచ్చి వారిని అభినందించారు దేవతల వాద్యాలు మ్రోగాయి అప్సరసలు వేడుకగా ఆడారు పాడారు కూడా ఆ సమయాన స్వర్గం మానవాకారంతో వారి చెంతనే ఉన్నది ఇంతవరకు ఆ కోసికుడిని ఇక్ష్వాకువును ఉద్దేశించి ఇట్లా అన్నది తేటగీతి ఓ పాపరహితులారా మీరిద్దరూ గొప్ప సిద్దిని పొందారు ఇక ఆలసించటం ఎందుకు మహాప్రస్థానానికి నిర్మలమైన చిట్టె చివరి గొప్ప ప్రయాణానికి ఆయత్తం కండి అని స్వర్గం పలికిన వెంటనే బ్రాహ్మణుడు తన ఈష్యాది బంధనాలు తెగనరికీ కొని అంతిమయాత్రకు ఉద్యుప్తుడయ్యాడు వచనము తమను పరీక్షించిన ధర్మదేవతను తదనియాయిలైన యముకాల మృత్యుదేవతలను తమను అభినందించిన దేవగణాన్ని అణకువతో నమస్కరిస్తూ వీడ్కొలిపాడు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము పోషికీక్ష్వాకులు బ్రహ్మపద లగుట కందము శరీరంలోని వాయువులను హృదయన ప్రాణం గుదమున అపానం నాభియందు సమానం స్థిరమైన నడకతో కనుబొమ్మల నడుమకు తెచ్చి యోగం ద్వారా మనస్సును అదుపుచేసి చెష్టలు ఉడిగిన శరీరంతో ఆ వాయువులను శీర్షానికి చేర్చి అక్కడి నుండి శీర్షం అగ్రభాగానికి కొనిపోయాడు కోసుకుడు యోగ విద్య ద్వారా శరీర పరిత్యాగం చేస్తున్నాడు అన్నమాట శీర్షాగ్ర భాగం నుండి వాయువులు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని బయటపడతాయి అదే శరీర పరిత్యాగం వచనము శరీరాంతర్గత వాయువు శిరస్సును చేరి బ్రహ్మరంధ్రం గుండా బయల్వెడలగా వెంటనే ఆ రంధ్రం నుండి గొప్ప కాంతి శిఖరం వంటి ఆకారంతో లుడితేడు కొలతగల పురుషుడు ఆత్మ బయటికి వచ్చాడు ఆ వచ్చిన వాడిని బ్రహ్మదేవుడు ఎదురేగి అంగీకార పూర్వకంగా వచ్చావు కదా అని పలకరించి ఇంకా ఇట్లా ప్రసంగించాడు తేటగీతి బ్రహ్మ జపశీలుకు యోగులకు గల సామ్య ఆధిక్యాలను వివరిస్తున్నాడు కోశకుడికి శరీర పరిత్యాగ అనంతరం జపశీలురు యోగులు ఇద్దరూ సమానమైన పుణ్యగతులనే పొందుతారు అక్కడ భేదం లేదు అయితే జపశీలురు భారరహితంగా పైకెగసే శక్తి కలిగి యోగుల కంటే మిన్నగా నిలుస్తారు అని అంటూ కౌశిక రమ్ము అంటూ తన నోటిని తెరిచాడు బ్రహ్మదేవుడు వచనము అనిన పెదవచనము తేటగీతి బ్రహ్మదేవుడి మాటననుసరించి బ్రాహ్మణుడు ముందుగా బ్రహ్మనోట దూరి అతడిలో ఐక్యమయ్యాడు ఆ తరువాత ఇక్ష్వాకు మహారాజు కూడా కౌశికుడి వలెనే శరీరాన్ని విడిచి అతడి వలెనే బ్రహ్మనోట దూరి బ్రహ్మైక్యం పొందాడు ఈ విధంగా చివరకు ఇరువురు బ్రహ్మలో లీనమయ్యారు కందము ఈ నరులిద్దరూ బ్రహ్మైక్యం కావటమన్న మొత్తం ప్రక్రియను చూచిన దేవతలు ఆశ్చర్యపోయారు ఆ బ్రహ్మదేవుడిని ఆయనలో లీనమైపోయిన కోసిక ఇక్ష్వాకువులను వారు ప్రస్తుతించారు అనంతరం బ్రహ్మదేవుడు ధర్మదేవతను ఈ కార్యక్రమ సర్వస్వానికి ఆదిని నిలిచి నడిపించిన దానిని గౌరవ పురస్సరంగా వీడ్కొన్నాడు వచనము బ్రహ్మదేవుడు ధర్మదేవతకు వీడ్కోలు పలికి వెంటనే పోలికలేని రీతిలో మాయమైపోయాడు మిగిలిన వారు తమ తమ స్థానాలకు చేరుకొన్నారు ఈ విధంగా జపం చేసేవారి పద్ధతి వారు పొందే ముక్తి విశేషాలు నీకు తెలియపరిచాను ఇంకా ఏమీ వినాలని అభిలషిస్తున్నావు అని భీష్ముడు తన మనుమడైన ధర్మరాజును ప్రశ్నించాడు దానికి బదులుగా ధర్మరాజు తాను జ్ఞానయోగాన్ని సర్వయోగాలను అతిక్రమించిన దానిని వినటానికి ఉవ్వీళ్లూరుతున్నట్లు చెప్పాడు ఆ మాటకు ఆయన ధర్మరాజుతో మను బృహస్పతి సంవాదం అనే పేరుతో ఒక ఇతిహాసం ఉన్నది అది నీ ప్రశ్నకు సమాధానంగా ఉపయోగపడుతుంది వినుము అంటూ మను బృహస్పతి సంవాదాన్ని వివరించబోతున్నాడు సీసము ఆటవెలది కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము మను బృహస్పతి సంవాదము మనువు తన గురువైన బృహస్పతికి నమస్కరించి కృపతో నాకు జ్ఞానయోగాన్ని జ్ఞానం ద్వారా ముక్తిని పొందే మార్గాన్ని తెలుపవా అని ప్రార్థించాడు బృహస్పతి తెలుపుతున్నాడు ఓ పాపరహితుడవైన మను జ్ఞానయోగానికి మూలం మంచి కర్మయోగమే అనిష్టాన్ని తొలగించుకొనటానికి ఇష్టాన్ని అందుకొనటానికి మానవుడు కర్మ చేస్తాడు ఏవి సుఖాలుగా అందుతాయో అవే అనంతర కాలాన దుహఖాలుగా పరిణమిస్తాయి ఈ మాత్రం తెలుసుకొని ఏ నరుడు తాను చేసే కర్మను ఫలం ఆశించకుండా తన విధిగా మాత్రమే చేస్తాడో అతడు ఖద్వంద్వాన్ని త్రోసేసి కామక్రోధాది వర్గం నుండి వాటిల్లే నుండి చెదరని గొప్ప జ్ఞానం ద్వారా గొప్ప సిద్ధిని ముక్తిని పొందుతాడు వచనము అని చెప్పి ఇంకా కందము కుమార పరబ్రహ్మతత్వం సాటిలేనిది పోల్చిచెప్పటానికి వీలులేనిదీ ఆత్మానికి ఆధారభూతమైనదములమైనది అయితే దానిలో పాంచుభౌతికమైన ఐదు మూల పదార్థాలకు చెందిన లక్షణాలు సద్దంగాని ద్రవంగాని వాసనగాని స్పర్శగాని ఆకారంగాని ఏవీ ఉండవు అందువలన దానిని చెవి నోరు ముక్కు చర్మం కన్నునే ఈ ఇంద్రియాలు గ్రహించలేవు కందము ఆ పరమ వస్తువులో ఆడ మగ పేడి స్వభావాలు లేవు ఈ స్వభావాలన్నీ ప్రకృతిలోనివి అది ప్రకృతికి అతీతం కాబట్టి ఆయా పనులకు అంటే ఆడా మగ పేడి పనులకు దూరంగా జ్ఞానం అనే దేహంతో వెలుగుతూ ఉంటుంది తేటగీతి ఈ జ్ఞానజ్యోతి గొప్పది శాశ్వతమైనది అది తన కాంతితో ఇంద్రియాలను మనస్సును వెలిగే దీపం ఇతర వస్తువులను ప్రకాశింపజేసేటట్లుగా అచైతన్యంతో కదిలేటట్లుగా చేస్తుంది ఇంద్రియాలలోని మనస్సులోని మాంద్యాన్ని తొలగిస్తుంది కందము బిడ్డ మానవుడు కార్యోన్ముఖుడు కావటానికి అతడి ఇంద్రియాలు మనస్సు కారణాలుగా గ్రహించుము రాజునకు మంత్రులు అతడు నిర్వహించవలసిన విధులను ఎరుకపరచే విధంగా ఇంద్రియాలు మనస్సు నరుడికి ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయాలో తెలియపరుస్తాయి వచనము అని ఇంకా ఈ విధంగా అన్నాడు చంపకమాల సజ్జనమైత్రిని నెరపే ఓ మను చెట్టులో నిప్పు నిక్షిప్తమై ఉన్నట్లుగా ఈ శరీరంలో పరతత్వం గుప్తంగా ఉన్నది దానిని తగినట్లుగా పద్ధతి తెలిసి గ్రహించాలి తప్ప తోచినట్లుగా చేస్తే ప్రయోజనం ఉండదు కర్రలో నిక్షిప్తమై ఉన్న నిప్పును కర్రను కర్రతో మథిస్తే కనిపిస్తుందే తప్ప గొడ్డలితో నరికితేను పెకిలి కనిపిస్తుందా ఆ విధంగానే ఈ శరీరంలో దాగి ఉన్న పరతత్వాన్ని వేరుక విధానంతో తరచి తరచి చూచి గ్రహించాలి తప్ప శరీరాన్ని బాధించి హింసించి గ్రహించలేము కందము మను ఆలోచించి చూడుము మనస్సునకూ ఇంద్రియాలకు అందనంత మాత్రాన ఈ శరీరంలో ఆ పరతత్వం లేదు అనటం యుక్తిసహం కాదు ఎందుకంటే మన చూపులు వస్తువు యొక్క ఎదుటి భాగాన్నే చూడగలవు తప్ప అవతలి వెనుకవైపును చూడలేవు అంతమాత్రాన ఆ వస్తువునకు ఆవలివైపు లేదు అనగలమా అన్నంతమాత్రాన అది లేకుండా పోతుందా కందము పరతత్వాన్ని వెదికి గ్రహించాలి అనే సంకల్పమున్నప్పుడు దానికి అర్హమైన ప్రయత్నం ఉండాలి అది ఎట్లంటే నరుడు పశువును బంధించాలంటే వలను పక్షిని పట్టుకొనాలంటే ఉచ్చును ఏనుగును పట్టాలంటే పైభాగాన గ్రాసం మొలచిన లోపల శూన్యంగా ఉన్న గుంటను ఓదము చేపను పట్టాలంటే గాలాన్ని సాధనంగా గ్రహిస్తున్నాడు సరైన సాధనం లేకపోతే లక్ష్యాన్ని సాధించలేడు అదే విధంగా పరతత్వకరమైన పరమపురుషుడిని దర్శించగలగాలి అంటే తప్పకుండా నరుడికి జ్ఞాన సంపత్తి కావాలి ని తత్వం తెలిసినవారు పలుకుతారు కందము పాము కాళ్ళు పామే గ్రహించగలుగుతుంది నిజానికి పాముకు కాళ్ళూ ఉన్నట్లు కనిపించవు కాని నడుస్తుంది కాబట్టి కాళ్ళు ఉన్నట్లే అయితే ఇతరులకు తెలియవు పాముకే ఆ ఎరుక తెలివి ఉంటుంది అదేవిధంగా బుద్ధిమంతుడే జ్ఞానవంతుడే బుద్ధికి సాక్షిగా నిలిచే ఆ పరవస్తువును గ్రహించగలుగుతాడు ఆ విధంగా గ్రహించగలగాలంటే అతడు ఆ బుద్ధిమంతుడు బుద్ధిలోని మురికిని వదిలించే మార్గం తెలిసినవాడే ఉండాలి కందము అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు అంతమాత్రాన చంద్రుడు లేడు అనగలమా ఆమాత్రానికే చంద్రుడి ఉనికికి భంగం కలుగుతుందా కేవలం నరుడి మనస్సు చూడలేని దోషం కారణంగా ఆ పరతత్వమే లేదని ఆ మహావస్తువునకే అభావాన్ని లేనితనాన్ని ఆపాదించటంకూడదు కందము సూర్యబింబాన్ని రాహువు కప్పివేసినప్పుడు అది కనిపించదు రాహుగ్రహం విడిచిపెట్టినప్పుడు అది కనిపిస్తుంది ఇక్కడ సూర్యబింబం ఎప్పుడు ఉన్నది అది కనిపించటం కనిపించకపోవటం అన్నది దానిని కప్పిన రాహువు వలన జరుగుతున్నది అదే విధంగా అజ్ఞానం కప్పివేసినప్పుడు ఆత్మ కనిపించదు అది విడిచినప్పుడు కనిపిస్తుంది అంతే తప్ప ఆత్మ శాశ్వతమైనది ఎప్పుడూ ఉండేదే కందము జ్ఞానయోగం మానసిక ప్రక్రియ ఆత్మజ్ఞత అనాత్మజ్ఞతా రెండు మానసిక చర్యలే అందువలన మనస్సు కలతదేరి కల్మషానికి దూరమై నిర్మలంగా ఉన్నప్పుడు పురుషుడు ఆత్మజ్ఞుడు కాగలడు తనను తాను గ్రహించగలడు అయితే అదే మనస్సు కలతతో శుభితమై ఉన్నప్పుడు మాత్రం అతడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు అనాత్మజ్ఞుడుగా అజ్ఞానిగా మిగిలిపోతాడు అది ఎట్లంటే తేరిన నీటిలో రూపు కనిపిస్తుందిగాని మురికి నీట కనిపించదు కదా తేటగీతి ఇంద్రియాలు నరుడి అదుపు ఆజ్ఞలలో ఉండక స్వేచ్ఛగా నిరాటంకంగా తమ తమ పనులు తాము చేసుకుంటూ పోతే చివరకు దుహకాలు కష్టాలు వెతలు వేదనలు తప్పవు అయితే అవే ఇంద్రియాలు నిగృహితాల ఎదుపు చేయబడినవై సంచరిస్తే సుఖాలు సంతోషాలు శాంతి సౌభాగ్యాలు కలిగిస్తాయి అందువలన ఆత్మను ఇంద్రియాలు అనే దొంగల ముఠాబారిన పడకుండా రక్షించుకొనాలి కందము పాపాలు నశిస్తే జ్ఞానం కలిగి దమ్మల ప్రకాశిస్తూ ఉంటుంది అప్పుడు ఈ శరీరంలోని ఆత్మ తనను తాను దానిలో చూచుకొనగలుగుతుంది జ్ఞానం ఆత్మలో ఐక్యమవుతుంది తేటగీతి నరుడి లోపలి అవయవమే అంతరంగం అది సహజంగా చలనశీలి అయితే ధ్యానయోగం ద్వారా ఆ అంతరవయవాన్ని మనస్సును వశపరుచుకొని దాని చలనాన్ని నిరోధించగలిగితే అప్పుడది నరుడి స్వభావాలైన తమస్సు రజస్సు సత్వం అనే గుణాలు మూడింటినీ విడిచిపెట్టి తాను పరతత్వంలో శాంతమై దీపించే ఆ పరమాత్మలో లీనమైపోతుంది అదే పరమపదం దానిని దేదీ లేదు వచనము జ్ఞానయుగ ప్రసంగమిది జ్ఞానం ఆభాస రూపాన కూడా ఉండవచ్చును అప్పుడది జ్ఞానం కాజాలదు అందుకని మంచి జ్ఞానం పొందాలంటే దానికి ముందుగా జ్ఞానాన్ని దాచే లక్షణం గల మాయను గురించి వివరించాలి మాయ నరుడిని వంచే తీరుతెన్నులు తేటగా తెలియజెస్పాలని బృహస్పతి సంకల్పించి మనువుతో ఇట్లా ప్రసంగించాడు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము చతుర్థాశ్వాసము బృహస్పతి మనువునకుపదేశించిన మాయా ప్రకారము కందము మాయ ఈ తీరున ఉంటుంది ఇట్లా సంచరిస్తుంది అనటానికి అని తేల్చి చెప్పటానికి మార్గమే ఉపాయమే లేదు భూమి మీద కాలుమోపని జంతువు నడకను ఏమని ఎంతగా వర్ణించగలమో ఈ మాయ తీరుతెన్నులను ఆ విధంగా అంతగా వివరించగలం కందము మాయలీలలు వర్ణనకు లొంగనివే అయినా దానికి ఆకారమున్నది నరుడిలోని మూడు గుణాలు తమస్సు రజస్సు సత్వము అనేవే దాని శరీరం వాస్తవాన్ని గుర్తించి దానిని పరిగణనలోనికి తీసుకుందామనుకొంటే విలుపడదు ఎందుకంటే తనను ఇతరులు గ్రహించటాన్ని అది అంగీకరించదు ఫలితంగా మనం దానిని గ్రహించలేము అయితే ఆ మూడు గుణాలను దూరంగా నెట్టివేయగలిగితే లెక్కకురాని గొప్ప వెలుగును చూడవచ్చును తేటగీతి ఓ రాజా మను వినుము ఆత్మను మాయ ఆవరించి ఉన్నది ఎట్లంటే సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాలు మూడు పురులుగా కలిసి ఆత్మను చుట్టుకొని ఉన్నాయి ఆ ముప్పిరి మూడు పురులు తెగవేయాలంటే గొప్ప వైరాగ్యమనే కొడవలి కావాలి దానితో తప్ప ఇతర విధాల ఆ మాయను తెగటార్చజాలము వచనము అని ఉపదేశించి మళ్ళీ ఆటవెలది హారాలు అనేక విధాలుగా ఉంటాయి మణిహారాలు బంగారు గొలుసులు వెండి హారాలు మట్టివి గొలుసులు రకరకాల ఆకారాలలో రంగులలో బరువులలో ఉంటాయి అయితే ఈ అన్నింటా ఒకటి సామాన్యంగా సమానంగా ఉంటూనే ఉంటుంది అది దారం సూత్రం ఈ మణులు బంగారాలు వెండులు మట్టి గొలుసుగా ఏర్పడటానికి ఒక ఆధారం ఆ దారం తాడు అది లేకుండా ఇవి తమ తమ ఆకారాలతో ఉండలేవు అదే విధంగా సృష్టిలోని జీవరాశులు అన్నింటా సంధానకర్తగా ఉంటుంది ఆత్మ లేకుండా జీవులకు ఉనికి లేదు మనికి ఉండదు కందము మాయ తనను తాను వ్యక్తపరుచుకునే తీరు నరుడి కర్మలలో కనిపిస్తుంది ఆ కర్మలు బుద్ధి ద్వారా జరుగుతాయి బుద్ధి ఒకటే అయినా అది నిర్వహించే కర్మలు కొల్లలు ఆ విధంగా ఒక్క బుద్ధి పెక్కు కర్మల వెంటపడి వాటిని నెరవేర్చుకుంటూ పోయే తీరును బృహస్పతి ఒక పోలికతో తెలియపరుస్తున్నాడు పొలాన ఒక ద్రవమే ఉంటుంది ఆ ద్రవం నీరే అయితే ఆ నీటి ద్వారా ఏర్పడే చెట్లు చేమల ద్రవాలు అనేకం ఇక్కడ ఏక రసంతో పొలం అనేక ఔషధుల చెట్లు చేమల రసాలను ఏర్పరచినట్లుగా నరుడి ఒకే బుద్ధి పెక్కులైన అతడి కర్మలకు కారణంగా అవి కొనసాగటానికి ఆధారంగా నిలుస్తున్నది ఆటవేలది సృష్టిలో మూల ద్రవ్యాలు ఐదు ఉన్నాయని నేల నీరు కాంతి గాలి ఆకాశాలని తాత్వికులు పలుకుతారు ఆ ఐదు సృష్టిలో మిగిలిన అన్నిటికంటే పెద్దవే అయినా వాటిలో మళ్లీ తారతమ్యాలు హెచ్చు తగ్గులు ఉన్నాయి నేలకంటే నీరు నీటి కంటే కాంతి కాంతి కంటే గాలి గాలి కంటే ఆకాశం ఒకదానిని మించి ఒకటి పెద్దవి అయితే ఈ మిక్కిలి పెద్దవైన పంచభూతాల కంటే కూడా పెద్దదైనది నరుడిలోని మనస్సు ఆ మనస్సు కంటే పెద్దది ఈ బుద్ధి ఇది నరుడిలోని భాగమే తేటగీతి సృష్టిలో పెద్దవి ఇంకా పెద్దవి వాటికంటే కూడా పెద్దవి అయిన పదార్థాలను క్రమంగా చెప్పుకుంటూ వచ్చే బృహస్పతి ఇప్పుడు అన్ని విధాలైన పెద్దరికాలను చివరగా ప్రకటిస్తున్నాడు పంచభూతాల కంటే మనస్సు మనస్సుకంటే బుద్ధి పెద్దవి కాగా ఈ అన్నిటినీ మించిన పెద్దరికం కాలానిది అయితే అద్దానిని కూడా మించినవాడు దేవుడు అతడు సర్వోన్నతుడు సర్వాతిశాయి అయిన ప్రభుడే ఈ లోకాలన్నిటికీ అధిపతి కందము ఓ రాజా మను నేను చెప్పిన ఆ దేవదేవుడు ఆది మధ్య అంతరహితుడు కాబట్టి నాశనం లేనివాడతడు అంతేకాదు ఆతడే లోకల్లోని జ్ఞాన విజ్ఞాన ఖనులని భావించబడే నాలుగు వేదాలకు ఆత్మ అనాత్మ ఆస్తిక నాస్తిక మతాలకు ఆధారభూతమై వెలుగొందేవాడు సంసారాన్ని దూరీకరించే శక్తిని ఇచ్చేవాడు అతడే కందము ఆ పరత్వతత్వాన్ని అవాజ్మాన సగోచరమంటూనే వివరించటానికి యత్నించారు మన తాత్వికులు ఇక్కడి భావాలు అట్లాంటివే ఆ దేవేశుడే పరతత్వం ఆ పరతత్వం ప్రపంచంలో మనం జ్ఞానమని అనుకునే సర్వాన్ని లోగుంటుంది తరువాత శాంతిని పొందుతుంది ఆ శాంతి భేదం లేని మంచి గొప్ప వెలుగు నిజానికి ఆ శాంతిని వర్ణించి చెప్పటం అసాధ్యం ఎందుకంటే అది ఆలోచనకు భాషకు అందదు ఇతర కర్మల ద్వారా కూడా దానిని పొందలేము కందము మనస్సు బుద్ధి లోక జ్ఞానము ఈ మూడు నరుడి నుండి తొలగిపోతే తప్ప అతడికి ఆ శాశ్వత సర్వవ్యాపీ జ్ఞానమయతత్వం పరమేశ్వర స్వరూపం గోచరించదు అయితే ఆ మూడు త్రిపుటి తొలగే మార్గమేది తత్వజ్జులకు అది సులభమే ఎట్లంటే మనస్సుతోనే మనస్సును లోబరుచుకొనాలి తరువాత తొలగించుకొనాలి బుద్ధితోనే బుద్ధిని లోగొని అనంతరం లీనం చేయాలి అటు తరువాత జ్ఞానాన్ని పరతత్వేతరమైన తెలివితేటలన్నిటినీ జ్ఞానం పారమార్థికమైనది తోనే వశపరుచుకుని పిదప ఒదగజేయాలి తొలగించుకొనాలి ఈ విధంగా పరతత్వాన్ని అందుకొనాలి కందము ఆ పరతత్వం గొప్ప వెలుగు ఆ వెలుగు మూతి లేనిది క్షితి లేనిది మలినం లేనిది కొలత లేనిది నాసం లేనిది చివర లేనిది దానిని యమనియమాది సాధన సంపత్తితో ప్రశాంతమై నిలిచిన చిత్తం ద్వారా గ్రహించవచ్చును అప్పుడే ఆ పరతత్వం నరుడీ అనుభవానికి అందుతుంది కందము పండిత ప్రశంసలు అందుకొన్న ఓ ధర్మరాజ ఈ విధంగా బృహస్పతి మనవునకు ఉపదేశించగా విని ఆ మనవు కృతార్థుడైనాడు అతడి ప్రయోజనం సిద్ధించింది నీవు ఈ బృహస్పతి మాటల అర్థాన్ని శ్రద్ధతో గ్రహించి మనస్సులో చేసి ఆ పరతత్వ ప్రాప్తికై మనస్సును అభ్యాస మార్గాన ఉంచి యత్నించుము వచనము బృహస్పతి మనవుకొరకు చేసిన మాయను గురించిన ఉపదేశాన్ని విన్న ధర్మరాజు ఎంతో సంతసించి తన తాతను మెచ్చుకొని మళ్లీ ఇట్లా అర్థించాడు మహాత్మా నాకు పూజ్యుడైన కృష్ణ పరమాత్మ గొప్పదనం వినాలని కోరిక ఉన్నది చెప్పవే అని దానికి భీష్ముడు నారదాది మహామునులు స్వయంగా చెప్పగా విన్న విధానమిది నీవు వినుమంటూ కృష్ణ మహాత్మ్యాన్ని వినిపించటం ప్రారంభించాడు కందము కృష్ణుడు ప్రభావశాలి అయిన విష్ణువే అతడే తన దివ్యశక్తితో తాను కర్మ నిర్వహణ నైపుణ్యంతో వినోదించాలనే ఆశతో ఈ సృష్టికి మూల పదార్థాలైన పంచభూతాలను గాలి నిప్పు నీరు ఆకాశం నేల వాటిని కల్పించాడు తేటగీతి ఆ విధంగా పంచభూత సృష్టి చేసి నీటిలో శుభకరమైన పడక మీద పరుండి ఉండగా విష్ణువు కర్త విష్ణువు బొడ్డున తామర పువ్వు పుట్టింది దాని నుండి బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మ మనస్సులోనే ఏడుగురు కుమారులను కన్నాడు వీరినే బ్రహ్మ పుత్రులు అంటారు వచనము బ్రహ్మ పుత్రులు ఏడుగురు వారు వరుసగా మరిచి అత్రి అంగిరసుడు పులస్తీడు పులహుడు క్రతువు దక్షుడు వారిలో మరిచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు ఆ కశ్యపుడి వలన దేవతలు రాక్షసులు గరుడులు నాగులు మొదలైన జాతులు జనించాయి ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించగా అత్రికి చంద్రుడు కలిగి ఆ సూర్యచంద్రులిద్దరూ క్షత్రియ వంశాలకు మూల పురుషులయ్యారు ఆ సూర్యచంద్ర వంశాలకు చెందిన రాజులు పలువురు పెక్కుదేశాలు ఏలారు భిన్న భిన్న కాలాలలో భిన్న భిన్న దేశాలలో ఈ క్షత్రియ వంశాలు అనేక శాఖోపశాఖలుగా వర్ధిల్లాయి ఈ నానావిధ క్షత్రియ వంశాలను శ్రీకృష్ణుడు తనకు కావలసినప్పుడు వారిలో వారికి సంభవించే యుద్దాలను నిమిత్తమాత్రంగా గ్రహించి నశింపజేస్తూ ఉంటాడు ఆ దేవుడు శ్రీకృష్ణ రూపంతో పాటుగా బలరామ మన్మథ అనిరుద్ధ రూపాలను ధరించి ఈ జగత్తును భరిస్తూ వినోదం కొరకు జన్మలెత్తి ఆటలాడుకొంటుంటాడు అని భీష్ముడు పలుకుతూ ఎదుటనున్న శ్రీకృష్ణుడిని చూపి ఈ జగత్పతిని సామాన్య మానవుడిగా చూడటం అజ్ఞానం శ్రీకృష్ణుడు భక్తులకు సేవకుడు కాబట్టి గొప్ప నడత గలవారికి ఆరాధనాభాజనమైనవాడు నరులకు కావలసిన భోగభాగ్యాలను గాని ముక్తినిగాని కేవలం తన కరుణాకటాక్ష మాత్రాన ఈయగలవాడు అని పలుకగా ధర్మరాజు సంతసించి పితామహుడికి నమస్కరించి మళ్లీ ఈ విధంగా ప్రశ్నించాడు కందము మునులు కొనియాడదగ్గ నడతగల ఓ పితామహ ఈ వాడిని స్మరించి నరుడు గొప్పదైన పరమాత్మ స్థితిని పొందగలడు ఏ మార్గాన దైవధ్యానం అలవడుతుంది కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము చతుర్థాశ్వాసము కృతికత్తా తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై ఐదు వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము